ధరణి జనులకు శుభయోగం, షిరిడి వాసులకు ఘనయోగం. దత్త తేజమే దిగి వచ్చి సాయినాథునిగా చెరించే. ధరణి జనులకు శుభయోగం, షిరిడి వాసులకు ఘనయోగం. దత్త తేజమే దిగి వచ్చి సాయినాథుడై చెరించే. సర్వదేవతలు ఒక్కటిగా సాయిగా తెలిసెను ముచ్చటగా, సాయిని పిలిచిన వెనువెంట ఓయని పలికెను గనినంత. సాంబశివునిలో సాకారం, వటపత్ర సాయిలో ఈ శబ్దం. సాయినాథునిగా తెలిసినది, సాయి రూపమున మెరిసినది. జయ 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 సాయీశా, జయము జయము జయ శిరిడీశా. బ్రహ్మాండ నాయక సాయీశా, భవ భయ నాశక శిరిడీశా. శివకేశవుల అభేదము, షిరిడి సాయిగా ప్రమోదము. షిరిడి చేరుటే శుభకరము, సాయి సన్నిధే నిజ సుఖము. షిరిడి చేరిన సుందరుడు, సర్వము తెలిసిన శుభకరుడు. సకల శాస్త్రముల దినకరుడు, భక్తుల పాలిట భయహరుడు. ధరణి జనులకు శుభయోగం, షిరిడి వాసులకు ఘనయోగం. అభయములసగే హరిహరుడు, అవని మాతకు ప్రియసుతుడు. తెలిసి తెలియని వారలకు సద్గురువై తెలిసెను శ్రీ సాయి. గుప్త జ్యోతులను చూపించి గురుస్థానముగా ప్రకటించి, గురువు మూలమని చాటేవు, గురువుల స్థాయిని తెలిపావు. జయ 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 సాయీశా, జయము జయము జయ శిరిడీశా. బ్రహ్మాండ నాయక సాయీశా, భవ భయ నాశక శిరిడీశా. ద్వారకమాయి అమ్మ ఒడి, అభయ ప్రదాతకు అది నెలవు. ఆశ్రయముందగా అది కొలువు, అభయమునందగా మరిసులువు. సుందరమైనది ఆ రూపం, ఆనందము కూర్చును తేజము. కామిత ఫలములు అందించే ఆత్మస్వరూపుడు శ్రీ సాయి. ధరణి జనులకు శుభయోగం, షిరిడి వాసులకు ఘనయోగం. దత్త తేజమే దిగి వచ్చి సాయినాథుడై చెరించే. నింబ వృక్షమున వసించి, కల్ప వృక్షమును తలపించి, పకీరు రూపున అగుపించి, పరమదయాళువై ప్రభవించే. తిలతత్వమును కలిగించి, జలమున దీపము వెలిగించి, సాయి లీలగా చూపేను, పరమాత్మ తత్వము తెలిపేను. జయ 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 సాయీశా, జయము జయము జయ శిరిడీశా. బ్రహ్మాండ నాయక సాయీశా, భవ భయ నాశక శిరిడీశా. చిలుము పీల్చే నెపముంచి, చిమటా నేలను తాకించి, నిప్పుని
నిలిచే నిర్మలమూర్తిగా గుపించి వేషము చూడ పకీరుగా వాసము చేసెను మసీదులో కామధేనువై నిలిచేను కల్ప వృక్షమై కాచేను ధరణి జనులకు శుభయోగం శిరిడి వాసులకు ఘనయోగం దత్త తేజమే దిగి వచ్చి సాయినాథుడై చెరించే సర్వమతముల సమ్మతిగా సాయి తత్వమును ఎరిగించి సకల జీవులను ప్రేమించే దయగల సాయి భాసించే పంచశూనమును పాపములు భిక్ష రూపమున గ్రహించి ఆది భిక్షువును తలపించి సద్గురువై తెలిసెను శ్రీ సాయి జయ 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 సాయీశా జయము జయము జయ శిరిడీశా బ్రహ్మాండ నాయక సాయీశా భవ భయ నాశక శిరిడీశా బండ బారిన గుండెలలో భగవత్ చింతన కలిగించి సమత మమతలు కలిగించి సాటి మనిషిగా చెరించే నోటి మాటతో శాసించి పంచభూతముల పాలించి ప్రళయము కట్టడి చేసేను సర్వం సాయిగా తెలిసేను ధరణి జనులకు శుభయోగం శిరిడి వాసులకు ఘనయోగం తేజమే దిగి వచ్చి సాయినాథుడై చెరించే అగ్నిహోత్రమును రగిలించి దునిగా దానికి పేరు ఔషధ గుణములు కలిగించి భక్తుల రోగము తొలగించే కాల సర్పము కాటైనా కాల నాగు విషమైనా కంఠధ్వనితో కడతేర్చే సర్వాత్ముడుగా ప్రభవించే జయ 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 సాయీశా జయము జయము జయ శిరిడీశా బ్రహ్మాండ నాయక సాయీశా భవ భయ నాశక శిరిడీశా గత జన్మ వైరాలు గుర్తించి శేష ఫలమును కాస్త తొలగించి ఈ జన్మ నాటితో ముగించి పరమ పదము నా నిలిపేను నానావళి కన్నులు తెరిపించి జగద్గురువుగా అగుపించి దునిలో చేయిని జొప్పించి కమ్మరి బాలుని రక్షించే ధరణి జనులకు శుభయోగం శిరిడి వాసులకు ఘనయోగం దత్త తేజమే దిగి వచ్చి సాయినాథుడై చెరించే తో భక్తుల కాచేను పశుపక్షాదుల సాకేను ప్రేమతో పోషణ చేసేను చందనోత్సవ శ్రీకారం శ్రీరామనవమికి సహకారం అంబరమంటిన సంతోషం సాయి చింతనే ఇది సాధ్యం జయ 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 సాయీశా జయము జయము జయ శిరిడీశా బ్రహ్మాండ నాయక సాయీశా భవ భయ నాశక శిరిడీశా సాయి వసగిన ఆ
అభయాలు, ఏకాదశ శుభ సూత్రాలు, బ్రతుకు బాటలో నేస్తాలు, తెలిసిన చాలును వచనాలు, అపర శివునిగా అగుపించి నారాయణుడిగా నడయాడి, దత్తాత్రేయుడై దరి చేరి అజుడుగా వేదాలను వివరించే. ధరణి జనులకు శుభయోగం, శిరిడి వాసులకు ఘనయోగం, దత్త తేజమే దిగి వచ్చి సాయినాథుడై చెరించే. భయము నొసగెను అంతటితో, భయములు తొలగెను అందరిలో, గ్రంథ పఠనము చేయించి ఫలశ్రుతి అందున ఎరిగించి, జ్ఞానము తెలియగ చేసేను, జ్ఞానమూర్తిగా తెలిసేను. జయ 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 సాయిషా, జయము జయము జయ శిరిడీషా, బ్రహ్మాండ నాయక సాయిషా, భవ భయ నాశక శిరిడీషా. కభి నీ వస్త్రము తొలగించి అగ్నికి ఆహుతి గావించి, దివ్య దర్శనము నొసగితివి, సీమను వీడుట తెలిపితివి, సాయి భగీచా చూపించి లెండి తోటగా ఎరిగించి, చక్కగా మొక్కలు పెంచేను, పువ్వును ప్రాణిగా చూసేను. ధరణి జనులకు శుభయోగం, శిరిడి వాసులకు ఘనయోగం, తేజమే దిగి వచ్చి సాయినాథుడై చెరించే. క్రిమి కీటకాదుల భాషించి ఆత్మతత్వమును బోధించి, సాయి చేసెను ఉపదేశం, చాటి చెప్పెను మన కోసం, సహచర జీవన సంపర్కం, శ్రవణానంద సాన్నిధ్యం, కనులకు అందెను నీ తేజం, నిత్య దర్శనం ఒక భాగ్యం. జయ 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 సాయిషా, జయము జయము జయ శిరిడీషా, బ్రహ్మాండ నాయక సాయిషా, భవ భయ నాశక శిరిడీషా. వరములు వసగే వరదుడవు, ఆర్తిని తెలిసిన ఆద్యుడవు, అగణిత గుణగణ నందుడవు, ఆద్యంతములా మెరిసావు, అందరి దైవం ఒక్కడని, నామరూపముల పెక్కువని, విభేదాలను విడనాడి కలసి మెలగుట తెలిపావు. ధరణి జనులకు శుభయోగం, శిరిడి వాసులకు ఘనయోగం, దత్త తేజమే దిగి వచ్చి సాయినాథుడై చెరించే. చూపు తాకగా చురుకుమని, మాట పలుకగా తళుకుమని, ఎదలో ఏదో మెరిసేను, ఎదలో సాయిగా తెలిసేను. విభూతులను ఎరిగించావు, అనుభూతులను పంచావు, ఆనందం చవి చూపావు, అమృత రూపున నిలిచావు. జయ 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 సాయిషా, జయము జయము జయ శిరిడీష,
బ్రహ్మాండనాయక సాయీశ భవ భయనాశక శిరీశ భావరీతిని మెరిసేవు భాగ్యదాతగా తెలిసేవు భోగములంటక నిలిచేవు కరచరణాదుల కదిలేవు కర్మలు చేయగ తెలిపేవు కర్మ సాక్షిగా నిలిచేవు మర్మములెన్నో వివరించి మనసును తెలిసి పలికేవు ధరణి జనులకు శుభయోగం శిరిడి వాసులకు ఘనయోగం దత్త తేజమే దిగి వచ్చి సాయినాథుడై చెరించే బంధమును తృంచగను ధరణిని వీడగ మరితలచి సూత్ర ప్రాయముగ తెలిపేవు సమాధి దిశగా సాగేవు కరచరణాదులకి కాననని రక్షణ భారము వీడనని అభయము కూడి మసలమని అభయము నొసగెను అందరికీ జయ 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 సాయీశ జయము జయము జయ శిరీశ బ్రహ్మాండ నాయక సాయీశ భవ భయ నాశక శిరీశ నంతట నిలిపేను శీలతి శిరిడిగా మారేను జయ 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 సాయీశ జయము జయము జయ శిరీశ బ్రహ్మాండ నాయక సాయీశ భవ భయ నాశక శిరీశ